హలో అందరికీ ఈరోజైతే నేను మార్నింగ్ లంచ్ బాక్స్కి ఏం చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను నా కుకింగ్ అయిపోయిన తర్వాత అయితే నాకు ఈరోజు క్లీనింగ్ వర్క్ ఉంది ఆ క్లీనింగ్ వర్క్ ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకోసమైతే నేను ఈరోజు మార్నింగ్ మార్నింగ్ లేవగానే నా కుకింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలనేసి అయితే స్టార్ట్ చేశాను అయితే నేను లంచ్ బాక్స్కి ఏం పెడుతున్నాను మా లంచ్కి ఏం చేస్తున్నానో చూపించేస్తున్నాను మీకు ఫస్ట్ ఇప్పుడైతే నేను మా లంచ్ కోసమైతే పప్పు చేస్తున్నాను ఆకుకూర పప్పు కోసమైతే పప్పు ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను దానిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే ఆకుకూర పప్పులో టమాటో వేస్తాను లాస్ట్ టైం చాలామంది చెప్పారు టమాటో వేయకూడదు పాలకూర పప్పులో అన్నారు నేనైతే టమోటోస్ యాడ్ చేస్తానండి నేను ఏ పప్పులో అయినా సరే మేము టమాటోలే ఎక్కువగా యాడ్ చేసుకుంటాము చింతపండు అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకుంటాము నేనైతే ఇప్పుడు పప్పుతో పాటుగా అయితే ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను టమాటోలో యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే పాలకూరని అయితే సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను ఈ పాలకూర యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే నేను ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేస్తాను మీరు కావాలంటే రెడ్ చిల్లీస్ లేదంటే గ్రీన్ చిల్లీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మాకైతే నాకు వాటికి ఎంత కారం వస్తుందో అందుకోసం అందుకోసమైతే నేను చిల్లీ పౌడర్ వాడేస్తాను ఒకవేళ ఎక్కువ అయితే మా ఇంట్లో తినరు అందుకోసం అనేసి నేను ఇలా అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే దీన్ని కుక్కర్ పెట్టేసి ఒక రెండు విజిల్ ఇచ్చేస్తే చాలు ఆ కూర పప్పుకైతే కుక్కర్ రెడీ అయిపోతుంది ఇంకా మనం తిరుగు మాత పెట్టుకోవడమే మిగులుతుంది ఇప్పుడు నేనైతే పప్పుకి సైడ్ డిష్గా అయితే ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం అయితే టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను టమాటో రైస్కి అయితే రైస్ కూడా వండేస్తున్నాను రెండింటిని అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఈ టమాటా రైస్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఎగ్స్కి కొంచెం ఉప్పు పసుపు కారము మిరియాల పొడి యాడ్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి అయితే బాగా ఫ్రై చేసేస్తున్నాను ఈ టమాటా రైస్లో ఈ సైడ్ డిష్గా పెట్టుకున్న బాగుంటుంది ఆకుకూరపప్పులో కూడా సైడ్ డిష్గా ఈ ఫ్రైడ్ ఎగ్స్ అయితే చాలా బాగుంటాయి మా ఇంట్లో ఎప్పుడు పప్పు చేసి అయితే మాత్రం కంపల్సరీగా ఈ ఎగ్స్ అయితే మాత్రం ఉండాలి ఇప్పుడు నేనైతే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను తర్వాత ఉప్పు పసుపు కారం యాడ్ చేస్తున్నాను తర్వాత మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఎగ్స్ని బాయిల్ చేస్తారు కదా బాయిల్ చేసేటప్పుడు అయితే లోపల ఉన్నటువంటి ఎల్లో కొంచెం గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది చూశారు కదా అలా కాకుండా ఉండాలి అలా కాకుండా ఉండాలి అంటే ఎగ్స్ని ఎలా బాయిల్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసేసుకొని దాని తర్వాత దానిలో ఎగ్స్ని చిన్నగా వదిలేయండి అప్పుడు నీట్గా కుక్ అవుతాయి ఇప్పుడు నేను మీకు చూపించింది కూడా అదేను మీరు ఎక్కువ కుక్ చేశారు అనుకోండి వైట్ ఎల్లో రెండు ఫైట్ చేసేసుకొని మీకు గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను ఎగ్స్ని ఫ్రై చేయడం కూడా అయితే అయిపోయింది ఇప్పుడు నేను వీటిని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను ఒక దానిలో కొన్నిట్లో ఎగ్స్ ఎల్లో తీసేసాం కదా అదైతే ఈరోజు మా అమ్మాయికి లంచ్ బాక్స్లో పెడతాను మా అమ్మాయి లోపల ఉన్నటువంటి ఎల్లో తిందివు నార్మల్గా ఆమ్లెట్ వేసినప్పుడు అయితే తినేస్తుంది కానీ బాయిల్డ్ ఎగ్లో ఉన్నటువంటి ఎల్లో అయితే తిందు ఇప్పుడైతే నేను టమాటో రైస్ని లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను అయితే ఎగ్స్ పెట్టేస్తాను ఒక ఎగ్ కొంచెం రైస్ తీసుకొని తినమని చెప్తాను అలాగే తినేస్తుంది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మా అమ్మాయికి ఇడ్లీ పెడుతున్నాను ఆమె మూడును బట్టి ఇడ్లీ తింటుంది ఒకటి తింటుంది లేదంటే వన్ అండ్ హాఫ్ తింటుంది అందుకోసమైతే నేను రెండు ఇడ్లీ పెడుతున్నాను ఆమె తినగా పోగా మిగులుతుంది కదా ఆ హాఫ్ ఇడ్లీ నేనే తినాలి ఒకరికి ఇడ్లీ కావాలంటే ఇంకొకరు దోశ కావాలంటారు అందుకోసమైతే దోశకు కూడా పిండి కలిపి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత అయితే నేను లంచ్ బాక్స్ చస్తాను ఇప్పుడైతే క్లీన్ చేయడం అయిపోయింది ఇప్పుడు నేను లంచ్ బాక్స్ అయితే సద్దేస్తున్నాను యాపిల్ పెడుతున్నాను ఆరెంజ్ పెడుతున్నాను ఎవ్రీడే యాపిల్ ఆరెంజ్ అనేది మాత్రము కామన్గా ఉంటాయి మా అమ్మ ఏం చేస్తా అంటే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఈ యాపిల్ అనేది తినేస్తుంది ఆరెంజ్ తినేస్తుంది లంచ్ టైంలో అయితే మాత్రము రైస్ తింటుంది దాంతోపాటు కుకీ పెట్టా కదా ఆ కుకీ కూడా తినేస్తుంది డెజర్ట్ కావాలి ఆమెకి అందుకోసం అనేసి అలా పెట్టేస్తాను నేను ఏ ఆరెంజ్ చూడండి చూడడానికి అయితే ఎంత పెద్ద సైజులో ఉందో దాని పైన ఉన్నటువంటి పీలే ఎక్కువ ఉంది లోపల ఉండేటువంటి పల్ప్ అయితే చాలా కొంచమే ఉంది చిన్నగా అయిపోయింది తీయంగానే ఓపెన్ చేస్తే ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్ కూడా సర్దేస్తున్నాను మా ఇంట్లో అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ అంటే ఏమి స్పెషల్గా ఉండవండి రోజు మనం వండుకునేటువే ఉంటాయి మేమైతే బ్రెడ్ లాంటిది ఏమీ తినము పిజ్జాలు పాస్తాలు ఇలాంటివి కూడా ఏమీ ఉండవు న్యూడిల్స్ ఇవన్నీ ఏమీ ఉండవు నార్మల్ రైస్ కూరలే ఉంటాయి మా ఇంట్లో అయితే మాత్రము నాకు ఎందుకో గానీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు అందుకనేసి మా అమ్మాయి కూడా అవేమీ తిందు నా అలవాటే తనకు కూడా వచ్చినట్టుంది అందుకోసం అనేసి అయితే నేను రోజు అయితే మాత్రము రైసే పెడతాను ఇప్పుడు చూడండి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే మా అమ్మాయిని అయితే డ్రాప్ చేసి వచ్చాను తర్వాత వచ్చి చట్నీ కూడా చేసాను ఇప్పుడైతే పప్పుకి తిరగమాత పెడుతున్నాను మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన రెసిపీ అంటూ ఏదైనా ఉంది అంటే ఈ పప్పును అందుకోసం అనేసి అయితే నేను మళ్ళీ ఈరోజు పప్పుతోనే ఇంకొక వీడియో పెడదాము అనేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేసి ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను ఈ పప్పును ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను తర్వాత ఇంకా ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ టైంలో అయితే నేను మార్నింగ్ కడిగినటువంటివి అన్నీ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ నీట్గా సర్దేస్తున్నాను నేను ఇప్పుడు ఎక్కడ వస్తూ ఏది తీస్తానో మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని అక్కడే పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇంకొక రోజు నేను మర్చిపోతాను కదా నేను చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎక్కడ పెట్టిన వస్తువు ఆడ గుర్తు పెట్టుకోక యాడంటే ఆడ ఎత్తుక్కుంటూ ఉండేది నేను కూడా హెల్ప్ చేయాల్సి వచ్చేది నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను ఇప్పుడే ఒక వస్తువు ఒక చోట పెట్టుకుంటున్నాను అంటే ఇంకా అది మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా ఆడే ఉండాలి అన్నట్టుగా డిసైడ్ అయ్యి ఆడే పెట్టేస్తాను నేను నేను కప్స్ అవన్నీ అయితే సర్దడం అయితే అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ తిరుగుమాతలో కూడా ఆనియన్స్ యాడ్ చేశాను గార్లిక్ యాడ్ చేశాను నేనైతే ప్రతి కూరలోనూ గార్లిక్ ఎక్కువగా వాడతాను దాంతోపాటు ఆనియన్స్ టమాటోలు కూడా ఎక్కువగానే వాడతాను ఇప్పుడైతే మాత అయిపోయింది పప్పు కూడా కలిపేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే నేను దోశ కూడా వేసేస్తున్నాను నేనైతే చపాతీకి దోశకి సేమ్ ప్యాన్ వాడతాను అందుకోసం అనేసి అయితే ఆనియన్ అయితే రుద్దుతున్నాను అప్పుడైతే దోశలు బాగా వస్తాయి అని చెప్పేసి నేనైతే దోశ పిండి ఎలా యాడ్ చేస్తానంటే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అనుకోండి రెండు కప్పులు రైస్ తీసుకుంటాను హాఫ్ కప్పు వచ్చేలాగా కొంచెము అటుకులు యాడ్ చేస్తాను వన్ స్పూను మెంతులు యాడ్ చేస్తాను మనం తినేది హెల్తీగా ఉండడం కోసమే కాబట్టి నేనైతే రైస్ని కొంచెం తగ్గిద్దాము అనేసి అయితే తక్కువగా యాడ్ చేస్తాను చాలామంది ఒక కప్పు మినపప్పుకి నాలుగు కప్పులు రైస్ అలా పోసేసుకుంటారు కదా అది మనం మొత్తం రైస్ తిన్నట్టే అవుతుంది అంత హెల్తీ కాదు కాబట్టి నేనైతే ఇలా చేంజ్ చేసుకుంటాను మాకు అప్పుడు ఇడ్లీకి కూడా సేమ్ బ్యాటరీ యూజ్ చేసుకుంటాను నాకు ఇడ్లీలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు చూడండి నేను దోశ కూడా కలర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో మీరు కూడా ఇంకా హెల్తీగా ఉండాలి అని ఆలోచిస్తే మాత్రము ఒక కప్పుకి రెండు కప్పుల రైస్ మాత్రమే యాడ్ చేసుకోండి కొన్ని అటుకులు యాడ్ చేసుకోండి సరిపోతుంది నాకైతే దోశలు వేడివేడిగా తినడం అంటేనే ఇష్టము అందుకోసం అనేసి అయితే నేను ఏం చేస్తానంటే కూర్చొని కూడా తిన్ను అడగ స్టవ్ దగ్గర నిలబడి మాత్రమే నా దోశలు తినేస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కూర్చొని తినాలి అనిపించినప్పుడు నా రెండు దోశల్ని రెండు గంటల పిండి ఒకేసారి యాడ్ చేసి అయితే దోశ పోసేసుకుంటాను మా ఇంట్లో అందరికీ వేడివేడిగా ఉండాలి దోశలు అందుకని ఫస్ట్ వేసిన దోశ చల్లారిపోయి ఉంటుందని మళ్ళీ దోశ మీద యాడ్ చేసి చేసేస్తున్నాను ఇప్పుడైతే నా స్నానం అయిపోయింది తర్వాత నేను జ్యూస్ కూడా తాగేసాను ఇప్పుడైతే క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను ఇల్లు క్లీన్ చేయడం ఏమో కానీ అండి మనం ఎంత క్లీన్ చేసినా ఇల్లు దుమ్ము మాత్రం అలాగే మళ్ళీ రెండో రోజుకల్లా కనిపించేస్తుంది నేను దీన్ని రోజు తుడుచుకుంటూనే ఉంటాను అయినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎంత తుడిచినా కానీ మళ్ళీ తుడవాలనిపిస్తుంది నాకైతే పని వాళ్ళ విలువ చాలా బాగా తెలుసండి ఇండియాలో నేను చూస్తాను కదా పాపం అసలు పని వాళ్ళని అంటే ఒక మనిషిలాగా కూడా చూడరు వాళ్ళు కూడా మనలాగే మనుషులేనండి వాళ్ళకు కూడా ఎంత పని చేయగలుగుతారో అంతే చెప్పాలి మీరు ఏమో ఇష్టానికి చెప్పేస్తారు మళ్ళీ వాళ్ళు బాగా చేయలేదని తిట్టుకుంటూ ఉంటారు కదా ఇప్పుడైతే మా పని మేమే చేసుకోవాలి కాబట్టి మాకైతే వాళ్ళ విలువ చాలా బాగా తెలుస్తుంది వాళ్ళని మేము ఏమీ అన్న కూడా అనలేము అసలు వాళ్ళు ఎంత చేస్తే అంతనే హ్యాపీగా ఫీల్ అవుతాము ఇక్కడ చూడండి నేను ఫస్ట్ అయితే ఒకసారి నార్మల్ గుడ్డతో తుడిచాను దాని తర్వాత మళ్ళీ లిక్విడ్ వేసి ఇంకోసారి తుడుచుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఇంకా అక్కడక్కడ జమ్ ఉంటుంది కదా మళ్ళీ దాన్ని ఇంకోసారి కూడా తుడుస్తాను ఇలా ఒకటికి మూడు సార్లు తుడుచుకుంటూ ఉంటే కాదే ఈ క్వాడ్జ్లు కానీ గ్రానైట్స్ కానీ ఇవన్నీ అంత మంచిగా అనిపించవు కొంచెం చిన్న మరకబడ్డా కానీ మొత్తం నీట్గా కనిపిస్తూ ఉంటుంది అందులోను మనం పసుపు ఎక్కువగా వాడతాం కాబట్టి పసుపు కనపడింది అనుకోండి ఆడ మొత్తం ఎల్లో అయిపోతుంది అందులోను మేము వైట్ కలర్ తీసుకున్నాం కాబట్టి నాకు ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుంది రోజు తుడుచుకునే పనే ఎక్కువైపోతుంది తుడిచేటప్పుడు అయితే ఫస్ట్ ఉన్నవన్నీ ఒకసారి తీసి పక్కన పెట్టాలి మళ్ళీ తుడిచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీసి వాటన్నిటిని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టుకోవాలి ఇట్లా సర్దుకోవడము చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు అసలు క్లీనింగ్ అంటే ఇష్టమో లేదో చెప్పండి నాకైతే ఎన్ని వంటలు చేయమన్నా చేస్తా కానీ క్లీనింగ్ అంటే మాత్రము చాలా కష్టము అందుకే నేను ఫస్ట్ కుక్ చేసుకునేటప్పుడే ఏం చేస్తానంటే ఏది పడకుండా ఉండాలి అన్నట్టుగా కుక్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఒక్కోసారి కింద పడితే మాత్రం నాకు ఏం చేయాలో ఏం చేస్తానంటే అట్లాగే వదిలేసి ఒక టెన్ మినిట్స్ ప్రశాంతంగా కూర్చుంటాను తర్వాత వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఎప్పటికైనా నేనే చేయాలి కదా అన్నట్టుగా చేసేస్తాను మళ్ళీ వచ్చి ఇప్పుడైతే చూడండి సైడ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను తర్వాత అయితే మళ్ళీ స్టవ్ కూడా తుడుచుకోవాలి నేను ఎప్పుడూ అయితే ఊరికే క్లాత్తోనే తుడిచేస్తాను అంతే కానీ ఎప్పుడు పెద్ద పెద్దగా లిక్విడ్స్ అలాంటివన్నీ యాడ్ చేసి అయితే క్లీన్ చేయను ఎప్పుడో మంత్లీ వన్స్ అయితే మాత్రమే లిక్విడ్ యాడ్ చేస్తాను ఆ లిక్విడ్ కూడా ఎక్కువ ఎక్కువ ఏం కొట్టండి లేండి లైట్గా కొట్టే నీట్గా తుడిచేస్తాను నేను వాడేటువంటి క్లాత్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి నా దగ్గర అయితే ఆరెంజ్ ఒక టెన్ ఉంటాయి ఎల్లో ఒక టెన్ ఉంటాయి ఎందుకంటే నాకు తెలియాలి కదా నేను ఏది వాడుతున్నాను ఏది వాడలేదు అనేసి అందుకని డిఫరెన్స్ కావాలి కాబట్టి అందుకని నేను రెండు కలర్లు చూస్ చేసుకున్నాను అట్లీస్ట్ ఒక డేకి అయితే మాత్రం ఒక త్రీ క్లాత్ అని అయితే యూజ్ చేస్తాను ఇవన్నీ వన్ వీక్ అయితే కంప్లీట్ అయిపోతాయి కదా అప్పుడు తీసుకెళ్ళి ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసేస్తాను నా చేత్తో అయితే ఉతకడం లాంటిది ఉండదు వాషింగ్ మిషన్ కాబట్టి ఈజీగా ఉతికేస్తులే అని చెప్పేసి రోజు అయితే మాత్రం ఆ క్లాత్ వాడేసుకుంటాను నేనైతే ఇందాక మీరు గమనించారో లేదో కానీ నేనైతే ఒక కటింగ్ బోర్డ్ని స్టవ్ వెనకాల పెట్టేసి ఉంటాను కదా ఆ కటింగ్ బోర్డ్ ఎందుకు పెడతాను అంటే మనం కూరలు యాడ్ చేస్తుంటాం కదా వాటిలో ఏదైనా ఎగిరి పడతాయేమో అది వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి అయితే నేను ముందుగా కటింగ్ బోర్డు పెట్టుకున్నాను ఆ కటింగ్ బోర్డు నేను దానికోసమే పెట్టుకుంటాను తప్ప నుంచి ఇంకా దాని మీద అయితే ఏమి యూస్ చేయను ఇలా స్టవ్ తుడుచుకునేటప్పుడు అవి పైన వస్తాయి కదా గ్రిల్స్ ఆ గ్రిల్ పెట్టడానికి కూడా దాని కటింగ్ బోర్డ్నే వాడుకుంటాను అందుకనేసి అయితే పెద్ద సైజులో కొన్నాను ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ మీద లోపల ఏదన్నా పడి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేస్తున్నాను దాని తర్వాత అయితే నేను నార్మల్గా మనం అంట్లు తుందుం కదా లిక్విడ్ దాంతోనే స్టవ్ తుడ్చేస్తాను తప్పటి నుంచి ఇంకా కెమికల్స్ లాంటివి ఏమి పెద్ద పెద్దగా వాడనండి నాదంతా సింపుల్గా ఉంటుంది క్లీనింగ్ అందుకనే నేను వీక్లీ టూ టైమ్స్ అయినా క్లీన్ చేసేస్తాను అప్పుడైతే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు స్టవ్కి అయితే నేను మొత్తము సోప్ రుద్ది పెట్టేశాను తర్వాత అయితే నేను డ్రై క్లాత్తోనే ఫస్ట్ అంతా తుడిచేస్తున్నాను ఇలా తుడిచారనుకోండి సోప్ అంతా ఆ క్లాత్కి వచ్చేస్తుంది ఇప్పుడు వెళ్ళేసి అయితే నేను ఆ క్లాత్ని వాష్ చేసి వచ్చి అప్పుడు వెట్ క్లాత్తో మళ్ళీ ఇంకొక టూ టైమ్స్ తుడుస్తాను స్టవ్ మీద అప్పుడైతే స్టవ్ మొత్తం నీట్గా అయిపోతుంది ఇప్పుడైతే మళ్ళీ నేను ఇంకోసారి ఈ గ్రిల్ అంతా కూడా కొంచెం వెట్ క్లాత్తో తుడిచేస్తాను ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా వచ్చేస్తుంది ఈ గ్రిల్ మీద అయితే ఆయిల్ మార్కెలు చాలానే ఉంటాయి దానికి అయితే డీప్ క్లీన్ చేయాలి దానికైతే గ్యారంటీగా కెమికలే యూజ్ చేయాలి హాట్గా ఉన్నప్పుడు కన్నా కెమికల్ కొట్టారు అనుకోండి అప్పుడైతే ఉన్నటువంటి ఆయిల్ అంతా బయట వచ్చేస్తుంది ఇప్పుడైతే స్టవ్ హాట్గా లేదు అందుకనేసి అయితే నేను కెమికల్ లాంటిది ఏమి వాడకుండా ఓన్లీ వెట్ క్లాత్ అనేది తుడిచేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అన్నిటినీ తీసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఉన్నటువంటి బాటిల్స్ మీద ఏదైనా దుమ్ముంటుందేమోననేసి అయితే వాటిని అన్నిటినీ తుడిచేస్తున్నాను నేను ఇక్కడ పెట్టినట్టు ఏంటి అంటే గీ బాటిల్ పెట్టున్నాను హనీ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను ఒక పెద్ద బాటిల్ ఏమో కూరలో వేసుకోవడానికి చిన్న బాటిల్ ఏమో దోశల పైన వేసుకుంటాం కదా అందుకోసం అనేసి అయితే చిన్నది పెట్టుకున్నాను నా క్లీనింగ్ చూడండి ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే నేను క్వాడ్జి మీద అయితే ఒక పేపర్ యాడ్ చేశాను దానిపైన మళ్ళీ ఇంకొక ట్రే పెట్టి దాని మీద పెట్టుకున్నాను ఆయిల్ బాటిల్ అవన్నీ అని ఆయిల్ ఎక్కడైనా స్పిల్ అయ్యి మళ్ళీ ఎక్కడ కింద పడుతుందా మొత్తం ఎక్కడ క్లీన్ చేయాల్సి వస్తుందా అని చెప్పేసి అయితే ఇన్ని లేయర్లు వేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను డైనింగ్ ఏరియానైతే క్లీనింగ్ చేసుకుంటున్నాను మేమైతే ఇంతకుముందు ఎప్పుడు ఈ డైనింగ్ టేబుల్ వాడినదే లేదండి సెవెన్ ఇయర్స్ వరకు ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి మాత్రమే ఈ డైనింగ్ టేబుల్ని వాడుతున్నాము ఇంతకుముందు అంతా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న వాళ్ళమే ఇప్పుడైతే ఇంకా ఎన్ని రోజులని ఈ టేబుల్ని అలాగే వదిలేస్తామనేసి అయితే ఇప్పుడు టేబుల్ మీదే పెట్టుకుంటున్నాము తినడానికి అనేసి సోఫా అందులోనూ వైట్ కలర్లో ఉంది కాబట్టి దాని మీద పడుతుంది అని చెప్పేసి ఇక్కడ అయితే డైనింగ్ టేబుల్ని వాడుతున్నాను ఇంతకుముందు అయితే అసలు డైనింగ్ టేబుల్ వాడే పనే లేదు దాని మీద ఒక కవర్ వేసి నీట్గా పెట్టేసేదాన్ని మీరు ఎప్పుడైనా సరే ఏ కలర్ వస్తువులైనా కొనుక్కోను కానీ బ్లాక్ కలర్ మాత్రం కొననే కొనొద్దండి బ్లాక్ కలర్ ఏమవుతుందంటే కొంచెం దుమ్ము పడ్డా కానీ నీట్గా కనిపిస్తుంది నాకు దాన్ని క్లీన్ చేయడానికి అయితే రోజులన్నీ పడుతున్నాయి నుంచి ఆ దుమ్ము మాత్రం పోవడం లేదు మేము ఇన్ని రోజులు ఆ డైనింగ్ టేబుల్ వాడకపోవడానికి కూడా కారణం అదేను ఏదన్నా దుమ్ము కనిపిస్తుంది దాని మీద కూర్చొని తినాలన్నా కూడా మనకు అసలు తినాలనిపించదు పైన క్లాత్ వేసామనుకోండి లుక్ ఏ పోతుంది అందుకోసం అనేసి అయితే నేను ఇప్పుడు ఎలాగైనా పర్లేదు ఇంకా ఎలాగ క్లీన్ చేద్దాంలే అన్నట్టుగా ఇప్పుడు ఓపెన్గా పెట్టేసి అయితే దాని మీదే తినేస్తున్నాము ఇప్పుడు కింద ఉన్నటువంటి అయితే మాత్రము మనం తిన్నటువంటి ఫుడ్ అంతా దాని మీద పడుతుంది కాబట్టి వ్యాక్యూమ్ అయితే గ్యారంటీగా వేయాలి వ్యాక్యూమ్ వేసి తర్వాత మళ్ళీ ఇంకోసారి లిక్విడ్ వేసి పైన టేబుల్ అంతా క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ నీట్గా అరేంజ్ చేసేయాలి అన్నీ దాని మీద అయితే కొన్ని చెట్లు పెట్టాను నేను ఎందుకంటే అక్కడ కొంచెం సన్ను బాగా వస్తుంది తులసి చెట్టు ఇప్పుడు చలికాలం కదా అందుకోసం అనేసి అయితే నేను ఆ టేబుల్ మీద పెట్టుకున్నాను తులసి చెట్ని ఇంకోటి అయితే అది ఆల్మోస్ట్ డై అయిపోయేలాగా ఉంది దానికి సన్ను కావాలి అనేసి అయితే ఆ టేబుల్ మీద పెట్టాను మేము ఎప్పుడు రెండు సైడ్స్ మాత్రమే యూస్ చేస్తాము థర్డ్ సైడ్ అసలు యూస్ చేయము ఆ ప్లేస్లో అయితే మాత్రము చెట్లు పెట్టేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అన్నిటినీ అయితే నీట్గా పెట్టేస్తున్నాను టేబుల్ మీద ఎలా ఉండాలో అలాగే నీట్గా సర్దేస్తున్నాను ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా లేదా ఈ వీడియో ఎలా ఉంది అనేది మాత్రము తప్పకుండా కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఇంకేమైనా చేంజెస్ చేయాలి అంటే నెక్స్ట్ వీడియో నుంచి చేంజెస్ కూడా చేస్తాను నేను ఇల్లు క్లీనింగ్ పెట్టాను అంటే మా ఇంట్లో వాళ్ళైతే మాత్రము అమ్మ ఈరోజు మాకు ఫుడ్ వచ్చినట్టే అన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు అందుకోసం అనేసి నేను ముందుగానే వాళ్ళకి వంట చేసి పెట్టేసి అయితే తర్వాత నా క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను వాళ్ళకి ఆకలి వేస్తే మధ్యలో వాళ్ళే తినేస్తారు కదా అనేసి అయితే నా క్లీనింగ్ అంటే మా ఇంట్లో వాళ్ళకి అంత భయము అంటే నా క్లీనింగ్ చిమ్మిందే చిమ్మింది తుడిచిందే తుడిచింది అన్నట్టు ఉంటుంది అందుకోసమే వాళ్ళందరూ చాలా భయపడిపోతారు నేను చీపురు తీసాను అంటే వాళ్ళకి భయం వేసిపోద్ది మాకు ఫస్ట్ వండి పెట్టేసి తర్వాత నీ పనులేందో నువ్వు చూసుకో అమ్మా అంటారు ఇంతవరకు మీరు వీడియో కనుక చూస్తున్నారు అంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఆఫ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము